ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము 8వ స్కందం నుంచి 12వ అధ్యాయం చూద్దాం. 12వ అధ్యాయం ఈరోజు స్టార్ట్ చేద్దాము. అయితే 11వ అధ్యాయం వరకు కూడా దేవతలకి దానవులకి మధ్య జరిగినటువంటి యుద్ధం గురించి చూసాము. అందులో భగవంతుడు ఏ విధంగా దేవతలందరికీ కూడా ఆశీర్వాదం ఇచ్చారు, ఏ విధంగా దేవతలు గెలిచేలాగా భగవంతుడు సహాయం చేశారు అనేటువంటి విషయాన్ని కూడా చూసాము. ఇది తెలుసుకున్నటువంటి బలి మహారాజు శుద్ధ భక్తుడు కాబట్టి అసురులకి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ బలి మహారాజు గొప్ప భక్తుడు కాబట్టి భగవంతుడి యొక్క నిర్ణయాన్ని అర్థం చేసుకున్నారు. అంతేకాని ఓటమికి ఆయన ఏమీ ఇదవలేదు. ఇది భగవంతుడి నిర్ణయము అని అనుకొని ఆయన తిరిగి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. సో ఆ తరువాత మోహిణీమూర్తి పరమశివుని సమ్మోహపరుచుట అనేటువంటిది 12వ అధ్యాయము. అది ఈరోజు మనము స్టార్ట్ చేద్దాం. సునీత మాతాజీ, ముందు సమ్మరీ చదవండి మాతాజీ, తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. హరే కృష్ణ ప్రభుజీ. మోహినీమూర్తి పరమశివుని సమ్మోహపరచుట. సుందరమైన మోహినీమూర్తి అవతార రూపమును గాంచి శివుడు సమ్మోహితుడగుట పిదప అతడు స్మృతిని బడయుట ఈ అధ్యాయమున వివరింపబడినది. పరమ ఆకర్షణీయమగు శ్రీరూపమున్న దేవదేవుడు హరికావించిన లీలను వినినంతటా శివుడు వృషభ వాహనారూఢుడై అతనిని చూడనేగెను. ఉమాదేవిని భూతగణములను గూడి మహాదేవుడు దేవదేవుని పాదపద్మముల చెంతకు చేరి సర్వవ్యాపి విరాట్ రూపుడు సృష్టికి పరమ నియామకుడు ఎల్లరకు ఆశ్రయస్థానముకు పరమాత్ముడు పూర్ణ స్వతంత్రుడు సర్వకారణ కారణుడు అయిన అతనికి వందనములు కావించెను. ఆ విధముగా తత్వపూర్ణములకు వాక్కులచే భగవానుని స్తుతించిన పిమ్మట శివుడు తన మనోభీష్టమును వెల్లడి చేసెను. భగవానుడు తన భక్తుల యెడ పరమ దయాళువైయుండెను. అందువల్ల తన భక్తుడగు శివుని కోరికను తీర్చుటకు హరి తన మాయను విస్తరించి అత్యంత సౌందర్యవతి రూపమును ధరించెను. ఆ రూపమును గాంచినంతట శివుడు కూడా విమోహితుడయ్యను. కాని భగవత్ అనుగ్రహము చే అతడు తన్ను తాను నిగ్రహించుకొనెను. భగవన్ మాయ వలన ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కడు స్త్రీచే ఆకర్షితుడై ఉన్నాడని ఈ సంఘటన తెలియజేయుచున్నది. కాని ఆ భగవంతుని కరుణ చేతన ఎవడైనా నా మాయా ప్రభావం నుండి బయటపడగలడు. ఈ విషయం మహాభక్తుడకు శివునిచే ప్రదర్శితమైనది. తొలుత అతడు మోహమునకు గురి అయినను. భగవద్ అనుగ్రహము చే తదనంతరము తన్ను తాను నిగ్రహించుకొనెను. కేవలం విశుద్ధ భక్తుడే మాయ యొక్క ఆకర్షణీయ రూపము నుండి తన్ను తాను నిగ్రహించుకొనగలడని ఈ సందర్భంలో ఉద్ఘాటించబడినది. దేనిచో జీవుడు ఒక మారు మాయలో చిక్కబడినచో దాని నుండి బయటపడజాలడు. భగవద్ అనుగ్రహమును బడసిన పిమ్మట శివుడు భవాని మరియు ప్రమథ గణములతో పాటుగా దేవదేవునికి ప్రదక్షిణం కావించి తన లోకమునకు పోయెను. ఉత్తమ శ్లోకుడగు భగవానుని దివ్యగుణములను వర్ణించి చెప్పి శ్రవణ కీర్తనాది నవవిధ భక్తి విధానములచే ఆ దేవదేవుని మహాత్మ్యమును కొనియాడవచ్చునని తెలియజేయటతో సుఖదేవ గోస్వామి ఈ అధ్యాయమును ముగించును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో శివుడు చాలా గొప్ప తపస్వి కదండి, చాలా గొప్ప యోగి. యోగులందరిలో కూడా చాలా గొప్ప యోగి శివుడు. అంటే ఏంటి, చాలా గొప్ప ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు అని అర్థం. భౌతిక విషయంలో తపస్సులు చేసి లేకపోతే యోగం ద్వారా ఇంద్రియ నిగ్రహాన్ని పొందగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే శివుడి కంటే గొప్పవాళ్ళు ఎవరూ లేరు. ఒక సందర్భంలో శివుడు మన్మధుణ్ణి కూడా భస్మం చేసేశారు. అంటే అంత ఇంద్రియ నిగ్రహం ఆయనకుంది. అంటే మన్మధుడు ఆయనలో కామవాంఛన కలిగిస్తూ ఉంటే మన్మధుణ్ణే చెప్పింది, మన్మధుణ్ణే భస్మం చేసేశారు. అంటే అంత కంట్రోల్ ఉంది ఆయనలో. ఆయన మన్మధుడి యొక్క కామ కలిగించేటువంటి కామానికి కూడా లోను కాలేదు. అంత స్ట్రాంగ్ డిటర్మినేషన్ అనేటువంటిది శివుడిలో ఉంది. ఎంత డిటర్మినేషన్ ఉన్నా శివుడు అంతటి వాడు కూడా భగవంతుడి యొక్క మోహిణి రూపానికి ఆకర్షితుడయ్యాడు. ఎందుకంటే భగవంతుడి యొక్క రూపం అనేటువంటిదే ఆకర్షణీయమైనటువంటి రూపం. భగవంతుడి రూపానికి ఆకర్షితులు కానటువంటి వాళ్ళు ఎవరూ ఉండరు. పైగా స్వయంగా భగవానుడే మోహిణి అవతారం ఎత్తితే
ఇక శివుడు కూడా కళ్ళు తిప్పుకోలేకపోయాడు. సో ఇదంతా కూడా మనకి ఒక లెసన్. ఎందుకంటే భౌతికమైనటువంటి ఆకర్షణలు ఎన్నో ఉంటాయి, కానీ శివుడు అలాంటి భౌతికమైనటువంటి ఆకర్షణకు లోను కాలేదు. శివుడిది ఎవరికి ఆకర్షితుడయ్యాడు? స్వయంగా భగవానుడికి ఆకర్షితుడయ్యాడు. అందుకనే ఆయన ఆకర్షణ కూడా ఆధ్యాత్మికమే. ఈవెన్ మోహిని రూపంలో ఉన్నటువంటి భగవంతుడిని ఆకర్షించడం కూడా భగవంతుడి యొక్క సేవే, భగవంతుడి యొక్క ఆకర్షణే. సో అందులో ఎలాంటి తప్పు లేదు. కాబట్టి అదంతా కూడా మనకి అధ్యాయంలో చూపించడం అనేటువంటిది జరుగుతుంది. సో భక్తుడు శివుడిలాగా భగవంతుడికి ఆకర్షితుడు అవ్వాలి. సో ఇదంతా కూడా మనం ఈ అధ్యాయంలో చూద్దాము. డీటెయిల్డ్గా ఒక్కొక్క శ్లోకంలో ఏ విధంగా మోహిని రూపాన్ని చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఆ తర్వాత మోహిని రూపాన్ని చూసిన తర్వాత శివుడు ఏ విధంగా మోహితుడయ్యారు అనేటువంటిది మనం ఈరోజు చూద్దాం. రామారావు ప్రభుజీ, శ్రీ భాదరాయణురువాచ. శ్రీ బాదరాయణురువాచ. వృషధ్వజో విషమేధం యోషి ధ్రూపేణ ధానవాన్. వృషధ్వజో విషమేధం యోషి ధ్రూపేణ దానవాన్. మోహాయిత్వా సురగణాన్ హరిహి సోమమపాయయత్. మోహయిత్యా సురగణాన్ హరిహి సోమమయసాయయత్. వృషమారుహ్య గిరీశః సర్వభూతా గణైర్వృతః. వృషమారుహ్య గిరీశః సర్వభూత గణైర్వృతః. సహ దేవ్యాయయౌ ద్రుష్టుం యత్రాస్తే మధుసూదనః. సహ దేవ్యాయయౌ దృష్టం యథాస్తే మధుసూదనః. హరే కృష్ణ ప్రభుజీ, సుఖదేవ గోస్వామి పలికెను, దేవదేవుడు హరి నారీ రూపమున దానవులను సమూహపరిచి దేవతలకు అమృతం నొసగెను. ఈ లీలలను వినినంతట వృషభవాహనుడగు శివుడు మధుసూదనుడు వసించు లోకమునకేగెను. భార్యయగు ఉమాదేవిని రమణ గణములను గుడినవాడై మహాదేవుడు ఆ రీతి భగవాను నారీ రూపమునుగాంత అతడుకు వెళ్ళలేను. హరే కృష్ణ ప్రభుజీ. సో భగవంతుడు నారీ రూపము దాల్చి ఏ విధంగా దేవతలకు సహాయం చేశారు అనేటువంటి విషయం విన్నటువంటి శివుడు భగవంతుడి యొక్క నారీ రూపాన్ని చూడాలి అని అనుకున్నారు, మోహిణీ రూపాన్ని చూడాలి అని అనుకున్నారు. అందుకనే ఆయన ఆయన లీలల్ని విన్న వెంటనే శివుడు మధుసూదనుడు అంటే విష్ణు యొక్క విష్ణువుని విష్ణువు నివసించేటువంటి లోకానికి వెళ్ళారు, అంటే వైకుంఠానికి వెళ్ళారు చూడడానికి. ఓకే, సో ఎవరితోటి వెళ్ళారంట? తన భార్య అయినటువంటి ఉమాదేవి, ప్రమద గణాలని తీసుకొని మహాదేవుడు అక్కడికి ప్రయాణం చేశారు. నెక్స్ట్ రమేష్ ప్రభుజీ. సభాజితో భగవతా సాధరం సోమయాభవ. సభాజితో భగవత సాదరం సోమయాభవ. ఉపవిష్ట ఉపాచేదం ప్రతిపూజ్యా స్మయన్ స్మయన్ హరిం. ఉపవిష్ట ఉవా చేదం ప్రతిపూజ స్మయన్ హరి స్మయన్ హరిం. హరే కృష్ణ ప్రభుజీ. దేవదేవుడు శివుని ఉమాదేవిని మిక్కిలి ఆదరముతో ఆహ్వానించెను. సుఖాసీనుడినైన పిమ్మట శివుడు భగవాను యథోచితముగా రక్షించి నవ్వుతూ ఇట్లు పలికెను. హరే కృష్ణ. ఓకే, సో దేవదేవుడు అంటే విష్ణువు ఎప్పుడైతే శివుణ్ణి చూశారో శివుణ్ణి ఆహ్వానించారు, మిక్కిలి ఆధారముతో ఆహ్వానించారు, సుఖాసీనుడైన తరువాత భగవానుణ్ణి యథోచితంగా అర్చించి నవ్వుతూ మాట్లాడారు. ఓకే, అంటే శివుడు ఇక్కడ భగవంతుడికి ప్రార్థన చేస్తున్నారు. సో భగవంతుడితోటి మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. సత్యవతి మాతాజీ, శ్రీ మహాదేవ ఉవాచ. శ్రీ మహాదేవ ఉవాచ. దేవదేవా జగద్వాపిన్ జగదీశ జగన్మయా. దేవదేవ జగద్వాపిన్ జగదీశ జగన్మయా. సర్వేషామపి భావానాం త్వమాత్మా హేతురీశ్వరః. సర్వేషామపి భావానాం త్వమాత్మా హేతురీశ్వరః. మహాదేవుడు పలికెను, ఓ దేవదేవ సర్వవ్యాపి భగవంత జగదీశ్వర జగన్మయ, సమస్తమునకు నీవే మూల కారణము, ఉపాదాన కారణమునై ఉన్నావు.
నీవు భౌతిక తత్వ స్వరూపుడవు కావు. నిజమున నిజముగా సమస్తమునకు నీవే పరమాత్మను లేదా పరమ జీవ శక్తివి అయ్యున్నావు. కనుక నీవే పరమేశ్వరుడు అనగా నియామకులకు పరమ నియామకుడు అయి ఉన్నావు. భాష్యం: విష్ణు భగవానుడు ఈ భౌతిక జగత్తునందు సత్వగుణావతారముగా నిలిచి ఉండును. శివుడు తమో గుణావతారము, బ్రహ్మ రజో గుణావతారము, విష్ణు భగవానుడు వారిలో ఒకటే అయినను ఒకే కో చెందిన వాడు కాడు. ఆయన దేవదేవుడు అనగా దేవతలందరకు అగ్రగణ్యుడు. శివుడు భౌతిక జగత్తులో ఉన్నందున భగన్మాయలు అతడు అంశయే. కనుక విష్ణు భగవానుడు జగద్వ్యాపి అంటే సర్వవ్యాప్తి భగవంతుడు అని పిలువబడును. ఒక్కొక్కప్పుడు శివుడు మహేశ్వరుడు అని పిలువబడును. అందువలన అతడే సర్వస్వమని జన్లు తలుచుచుందురు. కానీ ఆ శివుడు ఇచ్చట విష్ణు భగవాను జగదీశ అంటే జగత్ ప్రభు అని సంబోధించను. అట్లే శివుడు ఒక్కొక్కప్పుడు విశ్వేశ్వరుడు అని పిలువబడును. కానీ అతడే విష్ణు భగవానుని ఇచ్చ జగన్మయ అని సంబోధించను. అనగా విశ్వేశ్వరుడు విష్ణు భగవాన్ ఆధీనంలో ఉన్నాడని ఇది సూచిస్తున్నది. విష్ణువు ఆధ్యాత్మిక జగత్తునకు అధిపతి అయినను భౌతిక జగత్తును కూడా నియంత్రించును. ఇది భగవద్గీత యందు తెలుపబడినది. మాయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. బ్రహ్మ ఋతులు కూడా కొన్నిమాలు ఈశ్వరులని పిలువబడుదురు. కానీ విష్ణువు అంటే కృష్ణుడు పరమేశ్వరుడు. ఈశ్వర పరమ కృష్ణ పరమేశ్వరుడు శ్రీకృష్ణుడు అని బ్రహ్మ సమితి అని తెలుపబడినది. విష్ణు భగవాన్ కారణమునే సృష్టిలోని సమస్తము సక్రమంగా పనిచేయచ్చునని అంతర్ధ అండాంతరస్థ పరమాణు చేయ యాంతరస్థం. చివరకు పరమాణు కూడా దాని యందు విష్ణు భగవాన్ నెలకొండుట నన్నే పనిచేయచ్చును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో శివుణ్ణి మహేశ్వరుడని విశ్వేశ్వరుడని పిలుస్తూ ఉంటారు. సో అలా పిలవడానికి యాక్చువల్గా చూస్తే భౌతిక జగత్తులో టాప్ మోస్ట్ దేవత ఎవరు అని అంటే శివుడే. దేవీ దేవతలందరిలో కూడా అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి ఆయన శివుడు. అంటే అందుకనే ఆయన్ని మహాదేవుడు అని కూడా అంటారు, అందుకనే ఆయన విశ్వేశ్వరుడు అని అంటారు. తర్వాత ఇంకా ఆయన్ని మహేశ్వరుడు అని కూడా పిలుస్తారు. దాని అర్థం ఆయన విష్ణువు కంటే ఎక్కువ అని కాదు. అందుకని శివుడు తను చేస్తున్నటువంటి భగవంతుడికి చేస్తున్నటువంటి ప్రార్థనలో విష్ణువు యొక్క ఉన్నతత్వాన్ని తెలియజేస్తున్నారు. జగదీశ అంటే జగత్తు మొత్తానికి ప్రభువు, అంటే మహేశ్వరుడికి కూడా ప్రభువు. తర్వాత జగన్మయ అంటే విశ్వేశ్వరుడికి కూడా ప్రభువు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అని అంటే సమస్త దేవీ దేవతలందరూ కూడా భగవంతుడి యొక్క ఆధీనంలోనే ఉన్నారు. భగవంతుడి యొక్క విష్ణు భగవానుడి యొక్క ఆధ్వర్యంలోనే ఉన్నారు. అయితే విష్ణు భగవానుడు కూడా బ్రహ్మ మహేశ్వరులలాగానే ఒక గుణావతారం. ఏ విధంగా అయితే శివుడు తమో గుణానికి బ్రహ్మ రజోగుణానికి అధిపతో, ఆ విధంగా విష్ణువు సత్వగుణానికి అధిపతి. అంటే సత్వగుణానికి అధిపతి అయినటువంటిది గుణావతారాలలో ఒకళ్ళు విష్ణువు అయినప్పటికీ మిగిలినటువంటి గుణావతారాలైనటువంటి బ్రహ్మ శివుడు స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కాదు. అంతకంటే కూడా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నది. యాక్చువల్గా చూస్తే సృష్టించడం ఈజీ, లయం చేయడం ఈజీ, కానీ దాన్ని నిర్వహించడం అనేటువంటిది చాలా కష్టమైన పని. ఇప్పుడు మనం అందరం కూడా ఏదో ఒక బిజినెస్ చేయాలను లేకపోతే ఏదో ఒక సంస్థ స్థాపించాలను అనుకోవడంలో పెద్ద విషయం ఏం లేదు. అనుకుంటాము, పెట్టుబడి పెడతాము, ఒక కంపెనీని కూడా స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేయడం చాలా ఈజీ, ఒక బిజినెస్ని స్టార్ట్ చేయడం చాలా ఈజీ. అట్లనే ఆ బిజినెస్ను మూసేయడం కూడా చాలా ఈజీ. ఒక రోజులో మూసేయచ్చు, ఒక రోజులో స్టార్ట్ చేయొచ్చు, ఒక రోజులో మూసేయచ్చు. కానీ ఆ బిజినెస్ను రన్ చేయడం, ఆ బిజినెస్ను రన్ చేయడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి పని. అది బ్రహ్మ శివుడితో సాధ్యమయ్యేటువంటి పని కాదు. అందుకనే భగవంతుడు ఈ నిర్వహించేటువంటి పని ఏదైతే ఉందో, దాన్ని మెయింటైన్ చేసేటువంటిది ఏదైతే ఉందో, సృష్టిని మెయింటైన్ చేసేటువంటి పని ఏదైతే ఉందో, అది వేరే ఏ ఇతర దేవీ దేవతలకి అప్పగించలేదు. మిగిలిన పనులన్నీ దేవీ దేవతలకు అప్పగించేశారు, కానీ ముఖ్యమైన పని నిర్వహించే పని ఏదైతే ఉందో తానే స్వయంగా తీసుకున్నారు. అందుకనే విష్ణువుతోటి బ్రహ్మ శివుడు కూడా సమానం కాదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే శివుడే స్వయంగా చెప్తున్నారు, మా అందరికీ కూడా నియామకుడు నువ్వే, మా అందరినీ కూడా నీ కంట్రోల్లోనే ఉన్నాము అనేటువంటి విషయం చెప్తున్నారు. సర్వవ్యాపి భగవంత జగదీశ్వర జగన్మయ సమస్తమునకు నీవే మూల కారణము అనేటువంటి విషయం శివుడు అంటున్నారు
స్వయంగా విష్ణు భగవాన్ని ఉద్దేశించి. కాబట్టి నువ్వే పరమ నియామకుడివి, నువ్వే పరమేశ్వరుడివి అని స్వయంగా శివుడే చెప్తున్నారు. నెక్స్ట్ 5, ప్రియా మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఆద్యంతావస్య యన్మధ్యం ఇదమన్యాదహం బహిః. ఆద్యంతావస్యం ఇదమన్యాదహం బహిః. మాతాజీ మీ మాట వినిపించట్లేదు, చాలా స్లోగా ఉంది వాయిస్. దగ్గరికి పెట్టుకోండి మాతాజీ ఫోన్. ఆద్యంతావస్య యన్మధ్యం ఇదమన్యాదహం బహిః. యతో అవ్యయస్య నైతాని తత్సత్వం తత్సత్యం బ్రహ్మ చిద్భవాన్. యతో అవ్యస్వ నైతాని తత్సత్వం బ్రహ్మ చిద్భవాన్. భావము వ్యక్తము అవ్యక్తము మిథ్యాహంకారము ఈ జగత్ యొక్క ఆది సృష్టి పోషణములన్నీ లయయు అన్నియు దేవదేవుడవు నీ నుండియే కలుగుచున్నవి. కాని నీవు పరతత్వం పరతత్వము పరమాత్ముడవు పరబ్రహ్మవు అయినందున జన్మ మృత్యు పోషణాది వికారములు నీ యందుండవు. భాషము ఎతో నా ఇమాని భూతాని జయంతే సమస్తము దేవదేవుని నుండి ఉద్భవించినవే. వినిపించట్లేదు ప్రభుజీ సరిగా. ఫోన్ దగ్గర పెట్టుకోండి మాతాజీ. సౌండ్ తగ్గించుంటారు ఫోన్ లో. హరే కృష్ణ ప్రభు. వినబడుతుందా ప్రభు? లేదు మాతాజీ, చాలా స్లోగా ఉంది మీ మాట. ఓకే నేను చదువుతాను మాతాజీ, కొంచెం ఫాస్ట్ గా. యతో వా ఇమాని భూతాని జాయంతే సమస్తము దేవదేవు నుండి ఉద్భవించినదే అని వేదమంత్రము తెలుపుచున్నది. దీనిని గూర్చి స్వయముగా భగవానుడే భగవద్గీత ఎందు ఇట్లు పలికెను. భూమి రాపో అనలో వాయు కం మనో బిద్ధురేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టదా. భూమి జలము అగ్ని వాయువు ఆకాశము మనస్సు బుద్ధి అహంకారము అను 8 అంశములు సముదాయము నా భిన్నా ప్రకృతి అనబడును. అనగా భౌతిక జగత్తు నందలి మూల తత్వములు కూడా భగవత్శక్తి చేతనే సృజింపబడినవి. ఆ తత్వములు భగవంతుని నుండి వచ్చినవి కనుక అతడు అసంపూర్ణుడైనాడు అని మాత్రము భావము కాదు. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. అతడు పూర్ణుడు కనుక పూర్ణములైనవి పలు అతన్ని నుండి ఉద్భవించినప్పటికీ పూర్ణునిగానే నిలిచియుండును. ఈ విధముగా భగవానుడు అవ్యయుడని పిలువబడినాడు. పరతత్వము అచించాభేద అభేద తత్వమని అంగీకరించనంత వరకు దానిని గూర్చినటువంటి స్పష్టమైనటువంటి అవగాహన కలుగునే కలగదు. దేవదేవుడే సమస్తమునకు మూలమై ఉన్నాడు. అహమదర్హి దేవానాం, దేవతలందరకు మూల కారణము అతడే. అహం సర్వస్య ప్రభవః, సమస్తమును అతని నుండియే ఉద్భవించను. కనుక ఈ జగత్తునందు అన్ని దశలలో మనం ఏది భావింతుమో నిజమునకు అది అంతయు భగవానుడే. తానే సమస్తము అయినటువంటి కారణమున ఇది నాది ఇది అన్యులది అనే భేదభావములు అతనికి లేవు. కనుకనే అతడు అవ్యయుడు అంటే మార్పు రహితుడు అని పిలువబడును. భగవానుడు అవ్యయుడు కనుక పరతత్వమై అంటే పరబ్రహ్మమై ఉన్నాడు. సో భగవంతుడి గురించి వ్యక్తమయ్యేటువంటిది వ్యక్తం కానటువంటిది మిథ్యాహంకారము ఈ జగత్తు యొక్క సృష్టి పోషణము లయము అన్నీ కూడా నీ నుంచే జరుగుతున్నాయి, నీ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. నువ్వే పరతత్వం, నువ్వే పరమాత్ముడివి, నీవే పరబ్రహ్మవి. ఇదే ఇలాంటి ఒక ప్రార్థనే అర్జునుడు కూడా చేశాడు. పరం బ్రహ్మ పరం భావ పవిత్రం పరమం భవాన్. సో అర్జునుడు కూడా కృష్ణుని ఉద్దేశించి చేస్తున్నటువంటి ప్రార్థనలో ఇవే చేశాడు. ఇప్పుడు శివుడు కూడా అదే చేస్తున్నాడు. నువ్వే పరం బ్రహ్మానివి, నువ్వే పరమ ప్రభువివి, నువ్వే పరమాత్మవి, నువ్వే పరతత్వానివి. సో కాబట్టి జన్మ మృత్యువు అనేటువంటి వికారాలు నీకుండవు, ఎందుకంటే నీ వల్లనే అందరికీ జన్మ మృత్యువు అనేటువంటిది జరుగుతుంది. ఈ భౌతిక విషయంలో రావడం, ఈ భౌతిక విషయంలోకి జీవులు రావడం అందరూ కూడా నీ వల్లనే జరుగుతుంది. మరి అలాంటి నీకు ఇలాంటి జన్మ మృత్యువు అనేటువంటిది లేదు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో మనకి భగవద్గీతలో కూడా అనేక సందర్భాల్లో అహం సర్వస్వ ప్రభ అంటే సమస్తము నా నుంచే ఉత్పన్నమైనది అనేటువంటి విషయం
స్వయంగా శ్రీకృష్ణుడే 10వ అధ్యాయంలో తెలియజేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి భగవంతుడికి సంబంధించి ఎప్పుడూ కూడా పూర్ణంగానే ఉంటారు ఆయన. ఓకే, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతి. అంటే ఇలాంటి భౌతిక జగత్తులు ఉన్నాయి చూసారా, అనంతంగా కనిపిస్తున్నాయి మనకి. ఇలాంటి అనంతమైనటువంటి భౌతిక జగత్తులు భగవంతుడి నుంచే వస్తున్నాయి. మరి ఇలాంటి అనంతమైనటువంటి భౌతిక జగత్తులు భగవంతుడి నుంచి వచ్చినంత మాత్రాన మరి భగవంతుల్లో ఏమన్నా తరిగిపోతుందా? ఆయన ఎప్పుడూ పూర్ణంగానే ఉంటారు. పూర్ణంలో నుంచి పూర్ణం వచ్చినా కానీ ఆయన పూర్ణంగానే ఉంటారు. అది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. సో పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ వైశిష్యత్. అంటే తరిగేది కాదు భగవంతుడు అనేటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి పలు పూర్ణాలు అంటే ఇంకా ఈ భౌతిక విశ్వం లాంటి అనేక భౌతిక విశ్వాలు వచ్చినప్పటికీ భగవంతుడు మాత్రం పూర్ణంగానే ఉంటారు. తరగనటువంటి వాడు భగవంతుడు. సో ఒకవేళ తరిగితే ఆయన పరతత్వం అవరు, తరగరు కాబట్టి ఆయన పరతత్వం. సో ఆ విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అందుకనే మనం అందరం కూడా భగవంతుడి నుంచి వచ్చినటువంటి శక్తి భగవంతుడితో సమానమే, భగవంతుడి నుంచి వచ్చినటువంటి ఈ భౌతిక శక్తి ఏదైతే ఉందో ఇది యొక్క బాహ్య శక్తి కూడా భగవంతుడితో సమానం. భగవంతుడి యొక్క అంశాలైనటువంటి లేకపోతే విస్తారాలైనటువంటి పరమాత్మ కూడా భగవంతుడితోనే సమానం. అలా అని భగవంతుడు వాళ్ళు ఒకటేనా అంటే కాదు. ఇదే అచించాభేద అభేద తత్వం. అతించాభేద అభేద తత్వము అనేటువంటి దాన్ని పూర్తిగా మనం అర్థం చేసుకోకపోతే భగవంతుడి గురించి మనకి ఎన్న అభిప్రాయాలు అనేటువంటివి కలుగుతాయి. భగవంతుడి గురించి మన పూర్తి జ్ఞానాన్ని మనం తెలుసుకోలేము. కానీ చైతన్య మహాప్రభు మనందరి సౌలభం కోసం మనందరికీ కూడా భగవంతుడి యొక్క తత్వాన్ని చాలా ఈజీగా అర్థమయ్యేలా చేసేశారు. అచించాభేద అభేద తత్వము అంటే దీన్ని ఎలా అంటే ద్వైత భావం ఏదైతే ఉందో, ద్వైత సిద్ధాంతం ఏదైతే ఉందో దానినే ఎక్స్ప్లెనేషన్ చేశారు అచించాభేద అభేద తత్వంతో. అంతేకాని అద్వైతవాదం చెప్పలేదు. అద్వైతవాదం చైతన్య మహాప్రభు మనకు ఉపదేశించలేదు. ఆత్మ పరమాత్మ ఒకటని చెప్పలేదు, లేకపోతే భౌతిక విశ్వమే భగవంతుడు అని చెప్పలేదు. ఓకే, ఇక్కడ ఏం చెప్పారు, భగవంతుడు యొక్క శక్తి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నా నోట్లో నుంచి వస్తున్నటువంటి మాట నన్ను రిప్రజెంట్ చేస్తుంది. నా మాట అంటే నాతోటే సమానం. అలా అని నేనే నా మాటనా లేకపోతే నా మాటే నేనా అంటే కాదు. అలానే ఒకే సమయంలో ఒకటే ఒకటి కాదు అని చెప్పేటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో అది అచించాభేద అభేద తత్వం. అది మనం సరిగా అర్థం చేసుకున్నప్పుడు మనం భగవంతుడి యొక్క తత్వం అనేటువంటిది మనకి అర్థమవుతుంది. కాబట్టి భగవంతుడు వలన భగవంతుడి నుంచి ఉద్భవించినటువంటి ప్రతిదీ కూడా భగవంతుడితో సమానమే అయినప్పటికీ ఒకే సమయంలో అది సమానము సమానము కాకుండా కూడా, ఎందుకంటే ఆయన ఎప్పుడు పూర్ణుడే. ఇలాంటి పూర్ణాలు అనేకాలు వచ్చినా కానీ ఆయన పూర్ణత్వంలో ఏమాత్రం తరుగుదల ఉండదు. అనంతం అనంతంలానే ఉంటుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థం కాదు. కాబట్టి భగవంతుడు ఏదైతే ఎవరి గురించి అయితే విష్ణువు గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారో ఆయనే పరబ్రహ్మము అనేటువంటి శివుడు ఆయన ప్రార్థనలో తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 6వ శ్లోకం లక్ష్మీ మాతాజీ ఆత్మకూరు మాతాజీ. తవైవ చరణాం భోజం శ్రేయస్ కామా నిరాశిష తవైవ చరణాంబోజం శ్రేయస్ కామా నిరాశ్రిష్టః విసృజ్యో భయతః సంఘం మునయః సముపాసతే విసృజ్యో భయతః సంఘం మునయః సముపాసతే. మహోన్నతము జీవిత లక్ష్యమును సాధింపగోరిన వారు ఇంద్రియ భోగ వాంఛల నుండి పూర్తిగా విడిపడిన వారు గాన విడిపడిన వారునకు విశుద్ధ భక్తులు లేదా సాధుపురుషులు సదా నీ పాదపద్మములలో పద్మసేవలోనే నెలకొందురు. భాష్యము, ఈ దేహమే నేను, ఈ దేహమును సంబంధించిన అంతయు నాది అని తలపోసినప్పుడు మనుజుడు భౌతిక జగత్తు నందు ఉన్నవాడగును. అతో గృహ క్షేత్ర సుత్త వితేజనస్య సహ మోహోయ మహం మమేతి. భౌతిక జీవ లక్షణమున లక్షణమే ఇది. భౌతిక భావములలో మనుజుడు నా ఇది నా ఇల్లు, నా భూమి, ఇది నా కుటుంబము, ఇది నా దేశము అని తలచుచుండును. కానీ నారదుని అడుగుజాడల్లో నారదుని అడుగుజాడల్లో ఆచరించి మనుషులు ఎటువంటి ఇంద్రభోగ వాంఛలు లేకుండా
శ్రీకృష్ణ భగవాను ప్రేమ భక్తితో నెలకొందురు. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాధ్యానావృతం. ప్రస్తుత జన్మలో గాని తరువాత జన్మలో గాని అట్టి సాధకులు ఏకైక లక్ష్యం భగవత్ సేవయే. అన్యాభిలాష లేనందున వారు కూడా పూర్ణులే అయ్యుందురు. ద్వంద్వ పూర్ణములగు కోరికల నుండి బయటపడినందున వారు శ్రేయస్కరములని పిలువబడుదురు. అనగా ధర్మము అధర్మము కామముల ధర్మము అర్థము కామములతో వారికి సంబంధం లేదు. అట్టి వారు కేవలం మోక్షమును గురిచియే చింతించుతురు. ఈ మోక్షము మాయావాద తత్వవేత్తలు కోరినట్టి సాయుధ్య ముక్తి కాదు. పూర్ణ పురుషోత్తముడు కృష్ణ భగవానుని పాద పద్మాశ్రయమును బయటపడుటే నిజమైన మోక్షమని ప్రభుజీ బడయుటయే నిజమైన మోక్షమని చైతన్య ప్రభువులు వివరించిరి. సార్వభౌమ భట్టాచార్యుని ఉపదేశము గావించునప్పుడు మహాప్రభువు ఈ విషయమును సృష్టముగా వివరించిరి. శ్రీమద్ భాగవతమునందలి ముక్తిపదే అనేడి పదమును సార్వభౌముడు సరిదిద్దగోరినప్పుడు భాగవతములో ఏ పదమును మార్చవలసిన అవసరము లేదని చైతన్యులు తెలిపిరి. ముక్తిపదే అను పదము శ్రీకృష్ణ భగవానుని చరణ కమలములను సూచించుతున్నదనియు ముక్తి నొసుగువాడు కనుకనే అతడు ముకుందుడనియు పిలవబడుననియు అతడు వివరించిరి. విశుద్ధ భక్తులకు లౌకిక విషయములతో సంబంధమే లేదు. ధర్మార్థ కామములను పట్టించుకొనక కేవలము అతడు శ్రీకృష్ణ పాద పద్మ సేవ ఏందే అభిరుచి కలిగి ఉండవలను. హరే కృష్ణ ప్రభు. సో మనకి భాగవతం ఏం చెప్తుంది అనండి, మనకి భాగవతం నేర్పించే ధర్మం ఏమిటి? భగవాను సేవ చేసుకోవడం పరోధర్మం. ఓకే, పరోధర్మం. సో భాగవత ధర్మం అంటేనే పరోధర్మం. ఈ పరోధర్మంలో ధర్మ అర్థ కామానికి ఎలాంటి స్థానము లేదు. యాక్చువల్గా మనకి చాలా పురాణాలు చాలా శాస్త్రాలు ధర్మార్థ కామాల గురించి మనకు ఉపదేశాలు ఇస్తూ ఉంటాయి. అయితే భాగవతంలో ధర్మార్థ కామము అనేటువంటి ప్రశ్నే లేదు. ఎందుకంటే భాగవతం అనేది శుద్ధ సత్వగుణానికి సంబంధించినటువంటి శాస్త్రం, శుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి శాస్త్రం. భాగవత ఉపదేశాలన్నీ కూడా శుద్ధ సత్వగుణానికి సంబంధించినవి. ఎప్పుడైతే రాజసిక పురాణాలు తామసిక పురాణాలు ఈవెన్ సత్వగుణయుతమైనటువంటి పురాణాలలో కూడా కొన్ని ధర్మార్థ కామాల గురించి మాట్లాడతారేమో, కానీ శ్రీమద్ భాగవతానికి వచ్చేసరికి పూర్తిగా శుద్ధ సత్వగుణం. అందుకని ఇక్కడ ధర్మార్థ కామాలు అనేటువంటి ప్రశ్నే లేదు. అయితే ఎవరైతే పరమహంస స్థాయిలో ఉన్నటువంటి భక్తులు అవుతారో, పరమహంస స్థాయిలో ఉన్నటువంటి భక్తులకి ఇలాంటి రాజసిక పురాణాలు లేకపోతే తామసిక పురాణాలు ఇవన్నీ కూడా వాళ్ళకి నచ్చవు. వాళ్ళు అలాంటి వాటిని కనీసంగా తాకరు కూడా తాకరు. అవి పురాణాలే అయినప్పటికీ మనం అందరం కూడా అలాంటి పురాణాలను కూడా చదువుతున్నాం. కొన్ని కొన్ని పురాణాలు ఎలా ఉంటాయి అని అంటే, మనం ఏం చేస్తే ఏం లాభం వస్తుంది అనేటువంటివి బోధించేటువంటి పురాణాలన్నీ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనకి శుద్ధ సత్వ గుణంలో ఉన్నటువంటి పురాణాలు కావు. అవన్నీ ఎందుకు చదవాలి అని అంటే, భౌతికంగా బాగా పతనమైనటువంటి వ్యక్తి భగవంతుని వైపు మళ్ళాలి అని అంటే అలాంటి పురాణాలు అవసరం. అందుకని వాళ్ళ కోసం ఇవ్వబడి శుద్ధ భక్తుల కోసం ఇవ్వబడినటువంటి పురాణాలు కానీ కావు అవి. అందుకని శుద్ధ భక్తుడు కేవలం భాగవతాన్ని మాత్రమే ఆశ్రయిస్తారు. శుద్ధ భక్తులు అలాంటి పురాణాలను ఆశ్రయించరు. శుద్ధ భక్తులు కాని వాళ్ళు మాత్రమే అలాంటి పురాణాలను ఆశ్రయిస్తారు. స్థల పురాణాలు ఉంటాయి కొన్ని, లేకపోతే ఇంకా ఏవో ఏవో ఉంటాయి పురాణాలు. ఇప్పుడు ఇప్పుడైతే మనకి ఏం సీజన్ అండి, ఇప్పుడు చలికాలం సంక్రాంతి సమయం, జనాలందరూ ఏం మాల వేసుకొని తిరుగుతున్నారు మనం చూస్తే, అయ్యప్ప స్వామి మాలలు భవానీ మాలలు అయ్యప్ప స్వామి మాలలు భవానీ మాలలు వేసుకొని తిరిగే శాస్త్రం చెప్పేటువంటి శాస్త్రం కాదు ఇది. అవన్నీ కూడా తామసిక రాజసిక పురాణాలు చెప్తాయి అలాంటివన్నీ. కాబట్టి అలాంటి మాలల వలన అలాంటి పూజల వలన అలాంటి భక్తి వలన మనకు కలిగేటువంటి లాభం ఏమి లేదు. మహా కలిగితే ధర్మార్థ కామాలు కలుగుతాయి, అంతకు మించి రాదు. కానీ
ముక్తికి సంబంధించినటువంటి మార్గాన్ని చూపించేటువంటి శాస్త్రం శ్రీమద్ భాగవతం. అలాంటి శ్రీమద్ భాగవతంలో స్వయంగా భగవాను వర్ణిస్తాయి, దేవతలను ఎవరిని వర్ణించరు. చివరికి శివుడు కూడా స్వయంగా భగవానుడి యొక్క గొప్పతనం గురించి చెప్తున్నారు. ముక్తి కావాలి అనుకున్న వాళ్ళు నీపాద పద్మాలను ఆశ్రయించాలి, పరమహంసలు నీపాద పద్మాలనే ఆశ్రయిస్తారు, అంతేకాని ఆ మాల ఈ మాల వేసుకొని తిరగరు. దానివల్ల వాళ్ళకి ఎలాంటి ఆధ్యాత్మిక ప్రగతి ఉండదు, నిజమైన భక్తి కాదది. ఎందుకంటే దేవీ దేవతల్ని ఈ యొక్క భౌతిక విశ్వంలో సృష్టించింది భగవానుడే. ఈ దేవీ దేవతలను భగవంతుడు ఈ భౌతిక విశ్వంలో ఎందుకు ఉంచారు అంటే, ఈ భౌతిక విశ్వంలోకి జీవులు రాబోతున్నారు, ఈ జీవులందరినీ పాలించాలి, ఈ భౌతిక విశ్వంలో వాళ్ళకి కావాల్సిన వనరులన్నింటినీ సమకూర్చాలి, కాబట్టి మీరు అందరూ ఉండండి అని అన్నారు. అంటే మనందరికీ సేవ చేయడం కోసం భగవంతుడు వీళ్ళందరినీ పెట్టారు, దేవీ దేవతలను. అలాంటి మనము వాళ్ళనే భగవంతుడితో సమానం చేసి వాళ్ళకి మనం సేవలు చేస్తున్నాం. వాళ్ళందరూ ఎప్పుడు సంతృప్తి చెందుతారు? వాళ్ళకి కూడా పరమ నియామకుడు అయినటువంటి భగవంతుడిని కనుక సంతృప్తి పరచగలిగితే అప్పుడు ఈ దేవీ దేవతలు కూడా సంతృప్తి. అందుకని మనకి మహాభారతంలో అరణ్యవాసంలో ఉన్నప్పుడు దూర్వాసముని ద్రౌపది దగ్గరికి వచ్చినప్పుడు, ద్రౌపది పాండవుల దగ్గరికి వచ్చినప్పుడు ఒక్క మెతుకు శ్రీకృష్ణ భగవానుడు తింటేనే సమస్త విశ్వము కూడా అందరి ఆకలి నశించిపోయింది. అంటే భగవంతుడు సంతృప్తి చెందితే విశ్వంలో ఉన్నటువంటి దేవీ దేవతలు అందరూ కాదు, ఇక్కడ కేవలం దూర్వాసముని ఆయన శిష్యులే కాదు, విశ్వంలో ఉన్నటువంటి దేవీ దేవతలు అందరి ఆకలి కూడా పోయింది. అంటే భగవంతుడిని ఆశ్రయిస్తే, భగవంతుడికి కనుక మనం అర్చన చేస్తే దేవీ దేవతలు అందరి అర్చన చేసినట్లే, ప్రత్యేకించి ఒక్కొక్క దేవత దగ్గరికి వెళ్ళి మనం అర్చన చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మనము దేవాది దేవుడు అయినటువంటి భగవంతుడి మీద, శ్రీకృష్ణుడి మీద ప్రేమని భక్తిని పొందడము అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అలాంటి భక్తి ఎలా చేయాలి? అలాంటి భక్తి అన్యాభిలాషిత శూన్యం, అంటే ఎలాంటి భౌతిక ఫలము ఆశించకుండా చేసేటువంటి భక్తి నిజమైనటువంటి భక్తి, అనన్యమైనటువంటి భక్తి. అలాంటి భక్తి చేయడానికి మనకి భాగవతమే చెప్పేసింది, మనకి స్టార్టింగ్ మొదటి స్కందంలోనే మనకి చెప్పేశారు. ఏమని చెప్పేశారు? మనకి అన్ఇంటరప్టెడ్ డివోషన్, అంటే ఎలాంటి డిస్టార్షన్ లేకుండా, ఎలాంటి ఎలాంటి ఏమంటారు అన్ఇంటరప్టెడ్ అంటే ఎలాంటి ఆటంకము లేకుండా, ఎలాంటి మోటివేషను లేకుండా, అంటే నేను ఈ భక్తి చేస్తే ఏం జరుగుతుంది, ఈ భక్తి చేస్తే నాకు ఏం లాభం వస్తుంది అనేటువంటి ఆలోచన లేకుండా, ఎలాంటి మోటివేషను లేకుండా, ఎలాంటి ఇంటరప్షను లేకుండా చేసేటువంటి భక్తి ఏదైతే ఉందో అది అనన్యమైనటువంటి భక్తి. అలాంటి అనన్యమైనటువంటి భక్తిని కనుక మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు అది శుద్ధ భక్తి. అలాంటి శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీ పాద పద్మాలను ఆశ్రయిస్తారు అని స్వయంగా శివుడే చెప్తున్నారు. ఒకవేళ ధర్మ అర్థ కామం గురించి కనుక ఆలోచించారనుకో, నీ దగ్గరికి రానవసరం లేదు, దేవీదేవతలు కూడా ఇచ్చేస్తారు. మనం కోరుకున్నవన్నీ కూడా శివుడిస్తారు, పార్వతీదేవి ఇస్తుంది, లేకపోతే వినాయకుడు ఇస్తారు, కుమారస్వామి ఇస్తారు, అయ్యప్ప స్వామి ఇస్తారు, షిరిడి సాయిబాబా ఇస్తారు, అందరూ ఇచ్చేస్తారు. అలాంటి వాళ్ళ దగ్గరికి కేవలం ధర్మార్థ కామాలు కావాలంటే పోవాలి, కానీ వాళ్ళు కూడా మిమ్మల్ని ఏమి ప్రశంసించరు. ఇంకా ఎంతకాలం ఈ భౌతిక విషయంలో ధర్మార్థ కామాల కోసం మా దగ్గరికి వస్తూ ఉంటావు అని వాళ్ళు కూడా చీదరించుకుంటారు మనల్ని. ఎప్పుడు నువ్వు మోక్షం వైపుకు చూస్తావు, ధర్మార్థ కామాలను వదిలేసి మోక్షం వైపుకు చూస్తావు అని వాళ్ళు కూడా విసుగు చెందుతారు మనం వెళ్తే. అలాంటి పరిస్థితి మనందరికీ కూడా ఉండకూడదు. కాబట్టి కేవలం ఎందుకు వాళ్ళు విసుగు చెందుతారు అంటే, వాళ్ళకి జ్ఞానం తెలుసు, వాళ్ళు శుద్ధ భక్తులు, దేవీదేవతలు అందరూ కూడా భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు, అందరూ వైష్ణవులే. కాబట్టి ఒక వైష్ణవుడికి తెలిసినటువంటి సిద్ధాంతము ఇక ఎవరికి తెలియదు. ఇప్పుడు చూస్తే శివుడు కూడా వైష్ణవులలోనే పరమ ఉత్తముడైనటువంటి వైష్ణవుడు, వైష్ణవానాం యథాశంభో. అలాంటి వైష్ణవుడైనటువంటి శివుడి కంటే కూడా ఎక్కువ జ్ఞానం ఎవరికి ఉంటుంది? అలాంటి శివుడి దగ్గరికి వెళ్ళి మనం భౌతికమైనటువంటి కోరికలు కోరామనుకోండి, వైష్ణవుడు ఏమనుకుంటాడు? వీడికి ఇంకా జ్ఞానం రాలేదు, సరే వీడు ఏదో భక్తి చేస్తున్నాడు, వీడికి కావాల్సింది నేను తీర్చేస్తాను, కానీ ఇది తీర్చడం వల్లైనా కానీ వీడు పురోగతి చెంది తర్వాత వీడికి నిజమైనటువంటి ముక్తి మార్గంలోకి వచ్చేటువంటి అవకాశం ఏమైనా కలుగుతుందేమో అని చెప్పేసి శివుడు కూడా మన కోరికలు తీర్చేస్తాడు.
భౌతికమైనటువంటి కోరికలు అన్ని కూడా తీర్చేస్తారు. కాబట్టి భక్తి అనేటువంటిది అనన్యమైనటువంటి భక్తిలా చేయాలి, భౌతికమైనటువంటి కోరికల కోసం చేయకూడదు. మోటివేషన్తో చేసేటువంటిది భక్తి కాదు. ఓకే, ఈ లాభం ఆ లాభం కోసం చేసేటువంటిది భక్తి కాదు. కాబట్టి మనకి భాగవతం స్టార్ట్ చేసినప్పుడు వెంటనే సుఖదేవ గోస్వామి ఏం చెప్పారు, ఏ ధర్మమైతే కైతవ ధర్మమో, కైతవ ధర్మం అంటే ధర్మార్థ కామాల గురించి బోధించేటువంటి ధర్మము, ఆ ధర్మాన్ని ఈ భాగవతం బోధించదు, భాగవతం ఖండిస్తుంది కైతవ ధర్మాన్ని. కైతవ ధర్మం అంటే చీటింగ్, చీటింగ్ అంటే మోసం చేసేటువంటి ధర్మం. మనం మనం మనల్ని ఏదైనా సరే ఒక పురాణం లేకపోతే ఒక శాస్త్రము మనల్ని అందరినీ కూడా ధర్మార్థ కామాల అనేటువంటి ఆకర్షణతో, అంటే మంచి భార్య రావాలి, మంచి ఆస్తి రావాలి, మంచి ఫలితాలు రావాలి, మంచి చదువు రావాలి, మంచి మంచిగా నేను అమెరికా వెళ్ళాలి, లేకపోతే ఇంకేదో ఇంకేదో కోరికల కోసం మనం చేసేటువంటి భక్తిని కనుక బోధించేటువంటి ధర్మాలు ఏమైనా కనుక ఏదైనా శాస్త్రం బోధిస్తే అది కైతవ ధర్మం. కైతవ ధర్మం అంటే కైతవ అంటే దొంగ, ఓకే, చీటింగ్. సో అది చీటింగ్ ధర్మం. కాబట్టి భాగవతం కైతవ ధర్మాన్ని బోధించదు, భాగవతం కైతవ ధర్మాన్ని ఖండిస్తుంది. భాగవతం బోధించేది పరోధర్మం. పరోధర్మం అంటే శుద్ధభక్తి, శుద్ధభక్తి అనన్యమైనటువంటి భక్తి. ఓకే, అది మాత్రమే చేస్తుంది. కాబట్టి మనకి ఇంకా మొదటి స్కంధంలో కూడా చెప్పినప్పుడు మనకి సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నారు అని అంటే, ఇలాంటి పరోధర్మాన్ని బోధించేటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, అంటే భాగవతం లాంటి పుస్తకాలు, అక్కడక్కడ ఏమైనా పొరపాటున మిస్టేక్స్ రాసినా కానీ, అక్కడక్కడ ఏమైనా అచ్చుతప్పులు ఉన్నా కానీ, ఇది ఉత్తమమైనటువంటి గ్రంథం. అదే కైతవ ధర్మాన్ని బోధించేటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో, గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, అది చూడటానికి ఆకర్షణగా ఉన్నా, అది ఎక్కడ ఏమీ తప్పు రాయకుండా, గ్రామటికల్గా కూడా తప్పు రాయకుండా చూడడానికి ఆకర్షణగా ఉన్నప్పటికీ అది చెత్తకుండీయే అని చెప్పేసి. సో అలాంటి చెత్తకుండీల లాంటి గ్రంథాలని పరమహంసలైనటువంటి వాళ్ళు ఆకర్షించరు, కేవలం కాకులు మాత్రమే ఆకర్షిస్తాయి. చెత్తకుండీల దగ్గరికి హంసలు వెళ్తాయండి, చెత్తకుండీల దగ్గరికి కేవలం కాకులు మాత్రమే వెళ్తాయి. అందుకనే వ్యాసదేవుడు వేదాలన్నీ రాసినా, పురాణాలన్నీ రాసినా, మహాభారతం రాసినా, ఇతిహాసాలు రాసినా, ఎన్ని రాసినా కానీ సంతృప్తి చెందలేదు. ఎందుకంటే స్వయంగా వ్యాసదేవుడి యొక్క గురువు నారదుడు ఏం చెప్పారు, నువ్వు రాసిన గ్రంథాలన్నీ కూడా ఒక పెద్ద చెత్తకుండి అన్నారు. అలాంటి చెత్తకుండి దగ్గరికి కాకులు వెళ్తాయి కానీ పరమహంసలు వెళ్ళరు. పరమహంసలు ఆశ్రయం పొందేలాంటి ఒక గ్రంథం రాయి అని అన్నారు. అదే ఈ శ్రీమద్భాగవతం. శ్రీమద్భాగవతంలో ఆయన ఏం చేశారు, దేవాది దేవుణ్ణి వర్ణించారు, దేవాది దేవుడి యొక్క భక్తుల గురించి రాశారు, ఏ విధంగా ఆ భక్తులు ముక్తిని సాధించారు అనేటువంటి విషయాలు రాశారు. కాబట్టి అలాంటి పరమహంసులు ఆశ్రయించేటువంటి పాద పద్మాలు ఎవరివి అని అంటే అవి నీవే అని విష్ణు భగవాన్ని ఉద్దేశించి శివుడు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఓకే, కాబట్టి ముక్తిని కోరుకునేటువంటి ఎవరైనా సరే విష్ణువుని కృష్ణుని ఆశ్రయం. నెక్స్ట్ 7వ రాధారాణి మాతాజీ. త్వం బ్రహ్మ పూర్ణం అమృతం విగుణం విశోక. హరే కృష్ణ ప్రభుజీ. త్వం బ్రహ్మ పూర్ణం అమృతం విగుణ విశోక. మానంద మాత్రం వికారమనన్యదన్యత్. మానంద మాత్రం వికారమన్యన్యదన్యత్. విశ్వస్య హేతుర్ ఉదయ స్థితి సంయమానాం. దేవా, నీవు పూర్ణుడవు, పరబ్రహ్మవు, పూర్తిగా ఆధ్యాత్మిక స్వరూపుడవైనందున నీవు నిత్యుడవు, పునరహితుడవు, దివ్యానంద పూర్ణుడవు అయి ఉన్నావు. నిజముగా నీ యందు శోకమనే ప్రశ్నయే ఉదయించదు. నీవే పరమాకారము అనగా సర్వకారణ కారణము అయినందున నీకు అన్యముగా ఏదీను అస్తిత్వమును కలిగి ఉండదు. ఒక భావనలో కార్యకార్యములు వేరు వేరు కనుక వాని సంబంధమున మేము నీకు భిన్నులమై ఉన్నాము. సృష్టి స్థితి లయలకు నీవే మూల కారణము. సకల జీవులకు నీవే పరమ దయాకుడవు. ఎల్లరూ తమ కార్యఫలములకు నీపైననే ఆధారపడదురు, కానీ నీవు సర్వదా స్వతంత్రుడవు.
భాష్యం చదవమంటారు ప్రభుజీ. సో ఒక్క నిమిషం మాతాజీ, సర్వకారణాలకి కారకుడు అంటే ఇంకా ఆయనకి మించినటువంటి కారణం ఇంకొకటి లేదు. సో మనం ఏది భౌతిక విషయంలో ఏది తీసుకున్నా కానీ దానికి మూలం అనేటువంటిది ఏదో ఒకటి ఉంటుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎక్కడి నుంచి వచ్చింది అని ట్రేస్ చేసుకుంటూ వెళ్తే అది భగవంతుడి దగ్గర వరకు వెళ్తుంది. మరి భగవంతుడు ఎక్కడి నుంచి వచ్చారు అని ట్రేస్ చేయడానికి ఇంకా లేదు. కాబట్టి ఆయన మూల కారణం. ఓకే, ఏది చూసినా కానీ ఈ విషయంలో భగవంతుడు సృష్టించింది, భగవంతుడికి అన్యంగా ఇంకా ఏది లేదు. అంటే ఆయన ఆది పురుషుడు, ఆయన మూల పురుషుడు, ఆయన సర్వకారణాలకి కారకుడు. ఇంకా దీనికి సంబంధించి ఇంక వేరే ప్రశ్న అనేది లేదు అని స్వయంగా శివుడే అంగీకరిస్తున్నారు. అయితే ఇంకొకటి విషయం చెప్తున్నారు, మనం అందరం కూడా ఎన్నో తపస్సులు చేసి, లేకపోతే యజ్ఞాలు చేసి, యాగాలు చేసి, దానాలు చేసి, ధర్మాలు చేసి మనం ఏదేదో పొందుతూ ఉన్నాం. ఓకే, లేదు అంటే దేవీ దేవతలకు పూజలు చేసి మనం ఏదేదో పొందుతున్నాం, మనం భౌతికంగా ఆధ్యాత్మికంగా లాభాన్ని పొందుతున్నాము అని మనం అనుకుంటున్నాం. అయితే ఆధ్యాత్మిక లాభం అయితే పక్కన పెట్టండి, భౌతికంగా అయితే గ్యారంటీగా లాభపడుతున్నాం. అయితే ఈ భౌతికమైనటువంటి లాభం అంటే ఇప్పుడు ఉదాహరణకి హిరణ్యకశిపుడు, హిరణ్యకశిపుడు పెద్ద తపస్సు చేసేసాడు. ఎవరి కోసం చేశాడు? భగవంతుడి కోసం చేయలేదు, ఆయన బ్రహ్మదేవుడి కోసం చేశాడు. మరి బ్రహ్మదేవుడి కోసం హిరణ్యకశిపుడు చేసినటువంటి తపస్సు ఫలించింది, ఫలించి బ్రహ్మదేవుడు వరం ఇచ్చేశారు. అయితే ఆ వరం బ్రహ్మదేవుడు ఇచ్చాడా, భగవంతుడు ఇచ్చాడా? మనకి బ్రహ్మదేవుడి మాధ్యమం ద్వారా భగవంతుడు ఇచ్చారు. అయితే ఇప్పుడు మనము మనకి మన ఊర్లో ఒక రోడ్డు వేయాలనుకుందాం అనుకోండి. రోడ్డు వేయాలి అంటే మనం ఒక అర్జీ పెట్టుకుంటాం. ఆ అర్జీ మన పంచాయతీ ప్రెసిడెంట్కో, లేకపోతే మండల రెవెన్యూ ఆఫీసర్కో, లేకపోతే జిల్లా కలెక్టర్కో పెట్టుకున్నాం అనుకోండి. సో వాళ్ళు ఏం చేస్తారు, ఆ అర్జీని తీసుకెళ్లి వాళ్ళ పై ఆఫీసర్లకు ఇస్తారు. వాళ్ళు తీసుకెళ్లి మంత్రికి పంపిస్తారు, లేకపోతే ఎమ్మెల్యేకి పంపిస్తారు, ఎమ్మెల్యే మంత్రికి పంపిస్తారు, మంత్రి ప్రధానమంత్రికి పంపిస్తారు, లేకపోతే రోడ్డు రవాణా శాఖకు పంపిస్తారు. రోడ్డు రవాణా శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన బడ్జెట్లో పెట్టి ప్రధానమంత్రితో అప్రూవల్ తీసుకుంటే అప్పుడు ఆ ప్రధానమంత్రి రోడ్డు రవాణా శాఖ చెప్తారు, మీరు ఇగో పలానా రోడ్డు గురించి మీరు అడిగారు, మీకు ఈ రోడ్డు వేసేటువంటి దానికి ఇంత బడ్జెట్ మేము అలోకేట్ చేస్తున్నాం తీసుకోండి అని అంటారు. దాన్ని మళ్ళీ కింద ఒక పంపించేస్తారు, మళ్ళీ కలెక్టర్ ద్వారా, మళ్ళీ ఎమ్మెల్యే ద్వారా, మళ్ళీ తిరిగి మనకి రోడ్డు ఏర్పడుతుంది. ఇక్కడ మనం రోడ్డు కోసం అర్జీ పెట్టుకున్నది ఎవరికి పెట్టుకున్నది, కేవలం ఏ కలెక్టర్కో, లేకపోతే ఏ మంత్రికో, లేకపోతే ఏ ఎమ్మెల్యేకో పెట్టుకున్నాం అనుకోండి. ఆ ఎమ్మెల్యే మాధ్యమం ద్వారానే తిరిగి మనకి రోడ్డు వస్తుంది. అయితే వెనకాల ఏం జరిగిందని మనకు తెలియదు. అది పార్లమెంట్లోకి పోయింది, అక్కడ బడ్జెట్ పెట్టారు, ఆ బడ్జెట్ అప్రూవ్ అయింది, మినిస్టర్ ద్వారా ఫండ్స్ అలోకేట్ అయ్యాయి, ఆ ఫండ్స్ మళ్ళీ ఎమ్మెల్యే ద్వారా మనకు వచ్చాయి, ఆ ఫండ్స్ తోటే మనం ఇప్పుడు రోడ్డు వేస్తున్నాం అనే విషయం మనకు అర్థం కాదు. మనం ఏమనుకుంటాం, అబ్బా మా ఎమ్మెల్యే ఎంత గొప్పోడు, లేదా మా కలెక్టర్ ఎంత గొప్పోడు, మేము ఇట్లా రిక్వెస్ట్ పెట్టాము, ఆయన మాకు రోడ్ వేసేసారు, ఇలా అనుకుంటాం. కానీ దాని వెనకాల 100 సంతకాలు ఉన్నాయి, అవన్నీ అయిపోతే అప్పుడు మనకి బడ్జెట్ వచ్చింది. అలానే హిరణ్యకశిపుడు కూడా బ్రహ్మదేవుడిని మాట్లాడి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకుని బ్రహ్మదేవుడి ద్వారా వరం పొందారు. కానీ బ్రహ్మదేవుడు వరం ఇవ్వడానికంటే ముందు ఆయన ఎన్ని ప్రాసెసింగ్లు చేశారు వెనకాల? దేవాది దేవుడి యొక్క అనుమతి లేనిది ఆయనకు రాలేదు ఆ వరం. ఈవెన్ రావణాసురుడైనా బ్రహ్మదేవుడి కోసం, శివుడి కోసం తపస్సులు చేశారు. కానీ వాళ్ళకి లాభం ఏమొచ్చింది అని అంటే అశాశ్వతమైనటువంటి లాభం వచ్చింది. ఎందుకంటే దేవతల ద్వారా కేవలం అశాశ్వతమైనటువంటి లాభమే వస్తుంది, శాశ్వతమైనటువంటి లాభం రాదు, ఆధ్యాత్మిక లాభం రాదు, కేవలం అశాశ్వతమైనటువంటి లాభమే వస్తుంది. వాళ్ళకి అదే వచ్చింది, వాళ్ళకి శక్తి సామర్థ్యాలు వచ్చాయి. ఆ శక్తి సామర్థ్యాలు కూడా కొంతకాలం వరకే, ఎప్పుడైతే స్వయంగా భగవానుడే అవతరించారో ఆయన ముందు వాళ్ళ శక్తి సామర్థ్యాలు పనిచేయలేదు. అంటే మనం ఏదైనా కోరుకుంటే, దేవీ దేవతలను కోరుకుంటే కూడా ఆ వరాలు కూడా భగవంతుడి ద్వారానే వస్తాయి. అదే విషయం ఇక్కడ శివుడు చెప్తున్నారు, సర్వ వర పర ప్రధాయకుడివి నీవు. అంటే అందరి జీవులకి కూడా వరాలను ఇచ్చేటువంటి వాడివి నువ్వే, దేవీ దేవతల మాధ్యమం ద్వారా. మనకి దేవీ దేవతలు ఇస్తున్నట్లు అనిపిస్తుంది, కానీ అవి ఇచ్చేది మాత్రం నీవే అనేటువంటి విషయాన్ని స్వయంగా శివుడే చెప్తున్నారు. తర్వాత నువ్వు గుణరహితుడివి, దేవీ దేవతల మీద కూడా గుణాల యొక్క ప్రభావం ఉంటుంది, కాబట్టి వాళ్ళ మీద సత్వగుణ ప్రభావం ఉంటుంది. శివుడు తమో గుణానికి అధిపతి, అలా అని శివుడేం తమో గుణంలో లేరు. తమో గుణానికి అధిపతి, ఇప్పుడు
తమోగుణానికి అధిపతి అయినంత మాత్రాన తమోగుణంలో ఉండాలనేం లేదు. ఆయన సత్వగుణంలోనే ఉంటారు, ఎందుకంటే ఆయన వైష్ణవుడు, ఆయన స్వయంగా విష్ణు భగవానుడి యొక్క భక్తుడు. ఆయన కావాలనుకుంటే వైకుంఠానికి వెళ్ళిపోయి విష్ణు భగవాన్ని కలవగలిగారు. ఆయన దేవీ దేవతలు ఎవ్వరూ కలవలేకపోయారు, ఈవెన్ బ్రహ్మదేవుడు దేవతలు కూడా కలవలేకపోయారు, కానీ శివుడు కలవగలిగారు. మీరు చూడండి, ఇంతకు ముందు సముద్రమంతనం జరగడానికంటే ముందు దేవతలందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్తే బ్రహ్మ దేవతలందరినీ తీసుకుని క్షీరసాగర ఒడ్డు మీదకి వెళ్ళారు. వెళ్ళిపోయి అక్కడ ప్రార్థనలు చేశారు, ఎన్నో రోజుల పాటు ప్రార్థనలు చేస్తే క్షీరసాగరంలో నుంచి అలా కొంచెం కనిపించి వెళ్ళిపోయారు. విష్ణు కనిపించడానికంటే ఎక్కువ శబ్దమే వినపడింది తప్ప సరిగా దృష్టికి కనిపించే విధంగా కూడా భగవంతుడు దర్శనం ఇవ్వలేదు. అంటే ఈ దేవతలందరికంటే ఉత్తమమైనటువంటి వాడు శివుడు, ఈవెన్ బ్రహ్మదేవుడి కంటే కూడా ఉత్తమమైనటువంటి వాడు శివుడు. బ్రహ్మదేవుడు కూడా భగవంతుడిని కావాలి అంటే ఆయన లోకానికి వెళ్ళి కలవలేడు బ్రహ్మదేవుడు. కానీ శివుడు పార్వతిని తీసుకొని ఆయన గణాలను తీసుకొని వైకుంఠంలో ఉన్నటువంటి భగవంతుడిని కలవడానికి వెళ్ళారు. మీరు అర్థం చేసుకోండి శివుడి యొక్క స్థాయి ఏంటి అనేటువంటి. స్వయంగా భగవంతుడు ఎవరికీ దర్శనం ఇవ్వరు, అలాంటిది శివుడు వస్తే ఆహ్వానించారు కూడా భగవంతుడు. అంటే అంత గొప్ప వైష్ణవుడు శివుడు. అలాంటి శివుడు ఏం చెప్తున్నారు అని అంటే, మీరు గుణాతీతులు. గుణాతీతులు అంటే గుణం అనేటువంటి యొక్క ప్రభావం మీ మీద ఉండదు, ఎందుకంటే గుణాలే భగవంతుడి యొక్క ప్రభావంలో ఉన్నాయి. భగవంతుడి యొక్క ఆధ్వర్యంలో, భగవంతుడి యొక్క నియామకంలో గుణాలు ఉన్నప్పుడు మరి గుణాలు ఎలా ప్రభావితం చేస్తాయి? అది సాధ్యం కాదు. కాబట్టి గుణ ప్రభావం అనేటువంటిది నీ మీద లేదు. మరి ఇతర దేవీ దేవతలందరూ చూస్తే వాళ్ళ మీద ఉంది. ఇప్పుడు చూస్తే మనము కేవలం శివుడు కూడా ఇప్పుడు మోహిని దేవిని చూసి ఆకర్షితులు అవుతారు, అది కూడా ఏదో ఒక కొంత గుణ ప్రభావం అయి ఉండొచ్చు. ఈవెన్ బ్రహ్మదేవుడు కూడా తన కూతురును చూసి ఆయన ఆకర్షించేశాడు. బ్రహ్మదేవుడు కూడా తన కూతురు మీద కామాన్ని ప్రదర్శించారు, ఇది కూడా గుణ ప్రభావం. ఇంద్రుడు కూడా అనేక యజ్ఞాలు జరుగుతుండే యజ్ఞాలన్నీ చెడగొట్టడానికి వెళ్ళారు, అది కూడా గుణ ప్రభావం. అంటే దేవతలందరి మీద గుణ ప్రభావం ఉంది, కానీ భగవంతుని మీద గుణ ప్రభావం ఉంది. భగవంతుడు అందరినీ ఆకర్షిస్తారు, కానీ ఆయనను ఆకర్షించేటువంటి వస్తువు ఏదీ లేదు. అంటే ఇప్పుడు మనం చూస్తే భగవంతుణ్ణి చూసి భగవంతుణ్ణి ఆకర్షించినటువంటి వాళ్ళు ఎవరూ ఉండరు, కానీ భగవంతుడు ఏదైనా చూసి అబ్బా ఇది బాగుంది ఇది నాకు కావాలి అని అనుకుంటారా? అలా అనుకోరు. దానికి ఉదాహరణ ఇది, ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి శివుడు మోహినీదేవికి ఆకర్షితుడు అవ్వటము అనేటువంటి లీల ఏదైతే ఉందో అదే లీల. భగవంతుడే ఆకర్షిస్తున్నారు శివుని, కానీ శివుడు భగవంతుడిని ఆకర్షించలేదు. సో అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే మొత్తం కూడా నీ మీదనే ఆధారపడి ఉంది, నువ్వే సర్వస్వతంత్రుడివి, నీకు మించినటువంటి ఇంకా ఏమీ లేదు, నువ్వే సృష్టికి స్థితికి లయకి కారణం. మనం అందరం ఏమనుకుంటాం, సృష్టి బ్రహ్మదేవుడు చేస్తున్నారు, స్థితి విష్ణువు చేస్తున్నారు, లయ శివుడు చేస్తున్నారు అని అనుకుంటాం. సృష్టి స్థితి లయ చేస్తున్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నారు. కాబట్టి మనకి వీళ్ళ మాధ్యమం ద్వారా జరుగుతుంది, కానీ వీళ్ళందరినీ కంట్రోల్ చేసేటువంటిది దేవాది దేవుడు. ఆయన కనుక వీళ్ళకి స్థితి చేసేటువంటి, లయం చేసేటువంటి, సృష్టి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు కనుక ఇవ్వకపోతే వీళ్ళు కూడా చెయ్యలేరు. సామాన్యమైనటువంటి జీవుల్లాగానే ఉండిపోతారు, మనలాగానే ఉంటారు. అంటే భగవంతుడు వీళ్ళకి శక్తినిచ్చారు, భగవంతుడు వీళ్ళకి ఆ పొజిషన్ ఇచ్చారు, ఆ అర్హతను ఇచ్చారు, అప్పుడు వాళ్ళు చేయగలుగుతున్నారు. భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఉంది. ఈవెన్ బ్రహ్మదేవుడు కూడా సృష్టి చేయడానికంటే ముందు భగవంతుడిని ప్రార్థించారు, భగవంతుడిని ప్రార్థించి భగవంతుడి ద్వారా ఆ శక్తి సామర్థ్యాలను పొంది ఆయన సృష్టిని స్టార్ట్ చేసే ముందు భగవంతుడికి చేసినటువంటి ప్రార్థనలు ఆయన ఏమంటున్నారు, ఈ సృష్టి అంతా చేసిన తర్వాత నేను గర్వపడతానేమో, నా అంత గొప్పోడు లేడని నేను అనుకుంటానేమో, అలాంటి గొప్పోడు లేడు అని అనుకునేటువంటి స్థితికి, నేను గర్వపడేటువంటి స్థితికి వెళ్లకుండా ఉండేటట్టు నన్ను ఆశీర్వదించు అని బ్రహ్మదేవుడే భగవంతుడిని ప్రార్థించి ఆ తర్వాత సృష్టి చేయడం అనేటువంటిది మొదలుపెట్టారు. అంటే మనం అందరం కూడా భౌతికంగా ఎన్నో సాధిస్తాం, ఎన్నో చెయ్యాలి అని అనుకుంటాం, ఎన్నో చేస్తాం, చేసే ముందు భగవంతుడిని ప్రార్థించాలి. చేసినది సఫలీకృతం అయిన తర్వాత అది మనలో గర్వాన్ని తీసుకురాకూడదు, మనంత గొప్పోళ్ళు లేరు అనేటువంటి స్థితిలోకి మనల్ని తీసుకెళ్లకూడదు. మనం సాధించిన దాన్ని చూసుకొని మనము విర్రవీకేటువంటి పరిస్థితికి మనం వెళ్ళకూడదు. అందుకని మనం ముందు భగవంతుని ప్రార్థించాలి, భగవంతుడు మనకు ఆ శక్తిని ఇవ్వాలి, మనలో గర్వం పెరగకుండా మనం చూసుకునేటువంటి శక్తిని ఇవ్వాలి. అందుకని బ్రహ్మదేవుడు కూడా శివుడు కూడా వాళ్ళు చేసేటువంటి ప్రతి పనిలోనూ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. భగవంతుని దర్శనం చేసుకోవడానికి ఆయన వైకుంఠానికే వచ్చేసారు శివుడు. ఓకే, చదవండి మాతాజీ భాష్యం.
హరే కృష్ణ. భాష్యం. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9.48 ఇట్లా పలికాను. మయా తదవిధం సర్వం జగదా వ్యక్తమూర్తిన మత్సాని సర్వభూతాని నచాహం శేషవస్థిత. సమస్త జగత్తు అవ్యక్త రూపమున నాచే ఆవరించబడి ఉన్నది. జీవులన్నీ నా యందున్నవి, కాని నేను వాని యందు లేను. ఏకకాలమున ఏకత్వం భిన్నత్వం అనేది తత్వమును అంటే అంటే అచింత్య భేద భేద తత్వము ఇది వివరించింది. సమస్తము పరబ్రహ్మము భగవానుడే అయినప్పటికీ ఆ పరమ పురుషుడు సమస్తమునకు భిన్నముగా నిలకొని ఉన్నాడు. నిజమునకు అతడు భౌతికమైన సమస్తమునకు భిన్నముగా నిలకొని ఉన్నందుననే పరబ్రహ్మము పరమ కారణము పరమ నియామకుడు అయి ఉన్నాడు. ఈశ్వర పరమ కృష్ణ సచిదానంద విగ్రహ శ్రీకృష్ణ భగవానుడే పరమ కారణము. అతని దివ్య రూపము ప్రకృతి గుణములతో ఎటువంటి సంబంధము లేనట్టుది. విశుద్ధ భక్తుడు ఆ దేవదేవుని ఎట్లు ప్రార్థించును, నీ భక్తుడు పూర్తిగా వాంఛారహితుడైనట్లు నీవు కూడా వాంఛారహితుడవై ఉండువు. నీవు పూర్ణ స్వతంత్రుడవు. జీవులు నీ సేవలో నెలకొని ఉన్నప్పటికీ నీవెవరి సేవ పైనను ఆధారపడవు. ఈ భౌతిక జగత్తు పూర్తిగా నీచే సృజించబడినదైనను సమస్తము నీ అనుమతి పైననే ఆధారపడి ఉండును. మత్తా స్మృతి జ్ఞాన మసోహనంచ అనే భగవద్గీతలో తెలుపబడినట్లు స్మృతి జ్ఞానము మరపు నీ నుండియే కలుగుచున్నది. స్వతంత్రముగా ఏది పనిచేయదు, కానీ నీ సేవకులు చేసే సేవకు స్వతంత్రముగా నీవు వర్తింతు. మోక్షం కొరకు జీవులు నీ దయ పైననే ఆధారపడదరు, కానీ వారికి మోక్షము నివ్వగోరినప్పుడు నీవెవ్వరి పైనను ఆధారపడవు. నిజమైనప్పుడు నిర్హేతుక కరుణతోనే నీవు ఎవరికైనా మోక్షమును నీతువు. నీ కరుణను బడసిన వారు కృపాసిద్ధులని పిలువపడుదురు. పూర్ణత్వ పదమును చేరుటకు పలు జన్మలు పట్టవచ్చున, అంటే బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అని. అయినను తీవ్రమగు తపస్సు లేకుండానే నీ కరుణతో మనుషుడు పూర్ణత్వమును సాధించగలడు. భక్తిత సేవ అన్నది నిర్హేతుకము అవరోధ రహితమునై ఉండగలను. అహేత్యుక ప్రతిహత మయాత్మ సుప్రసీదతి అని. ఇదే నిరాశీష పదము, అంటే ఫలవాంఛారహిత స్థితి అనబడును. విశుద్ధ భక్తుడు నిరంతరము నీ దివ్య సేవలోనే నెలకొని ఉండును, కానీ నీవు ఆ సేవపై ఆధారపడకనే అతన్ని అనుగ్రహింపగలవు. హరే కృష్ణ ప్రభు. భగవంతుడి అనుగ్రహం లేకుండా మనకి మోక్షం కూడా రాదు. ఓకే, భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలంటే మనం ఎలా భక్తి చేయాలట? ఇక్కడ మళ్ళీ చెప్పారు చూడండి, భక్తి యుత సేవ అనేటువంటిది నిర్హేతుకము అవరోధ రహితము. ఇప్పుడు మనం చెప్పుకున్నాం నిర్హేతుకము అంటే ఎలాంటి మోటివేషన్ లేకుండా, ఎలాంటి మోటివేషన్. హేతువు అంటే కారణం, హేతువు అంటే మోటివేషన్ అంటే కోరిక. ఓకే, సో నిర్హేతుకము అని అంటే ఎలాంటి కోరిక లేకుండా, అవరోధ రహితము అంటే నిరాటంకంగా అని. ఓకే, మనందరికీ కూడా భగవంతుడి యొక్క భక్తి చేయడానికి అనేక అవరోధాలు వస్తూ ఉంటాయి మనకి. ఓకే, ఒకరోజు మనం ఊరు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది, లేకపోతే ఒకరోజు మనకి ఆరోగ్యం బాగోదు, లేకపోతే ఒకరోజు ఎవరో వద్దన్నారని, లేకపోతే ఎవరోజు మనకి బద్ధకం ఉందని, లేకపోతే ఒకరోజు మనకి ఆఫీసులో పని ఉందని, ఒకరోజు ఇంకేదో పని ఉందని, ఇంకేదో పని ఉందని మనం ఆపుతాం. అలాంటి అవరోధాలు లేకుండా ఎవరు భక్తి చేశారు? భక్త ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు ఎలా చేశాడు భక్తి? ఆయనకున్న అవరోధాలు మనకు ఉన్నాయా? స్వయంగా తండ్రి రూపంలోనే అనుక్షణము అవరోధాలే ఆయనకి. చేస్తుంటే చెయ్యొద్దు అని ఆపేటువంటి పరిస్థితి ఆయనకుంది. అలాంటి అవరోధాలు అయితే మనకి లేవు. అయినా సరే ప్రహ్లాదుడు మాత్రం భక్తి చేశాడు. అది అవరోధరహితంగా భక్తి చేయటం అని అంటే, అంటే ఏ భౌతికమైనటువంటి కారణం కూడా మనల్ని భగవంతుడి నుంచి దూరం చేయకూడదు. ఏ భౌతికమైనటువంటి కారణమైనా ఒకవేళ మనం చేసేటువంటి సాధనని గనక ఆపేసింది అని అంటే అవరోధరహితంగా భక్తి చేసేటువంటి స్థితిలో మనం లేరండి. సో మనం అందరం చూడండి, మనందరం 40-50 మంది భక్తులు అటెండ్ అవుతారు క్లాసులో. అవరోధరహితంగా అటెండ్ అవ్వాలి, ఏ కారణము మనల్ని ఆపకూడదు. అది అవరోధరహితంగా మనము భక్తిలో ఉండాలి. సో అలానే ఎందుకు వస్తున్నాం మనం ఇక్కడికి? ఎందుకు వచ్చి మనం భాగవతం వింటున్నాము? ఏ మోటివేషన్ లేదు మనకి, ఏదో కోరిక తీర్చుకోవాలి అని రావట్లేదు. మనం శుద్ధభక్తిని పొందాలి అనుకుంటాం, భగవంతుడికి సేవకులం అవ్వాలి అని అనుకుంటాం, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి అని అనుకుంటాం. అందుకు మనం వస్తున్నాం. ఇది నిర్హేతుకమైనటువంటి ఒక భక్తి చేసేటువంటి విధానం.
సో అలాంటి ఒక భక్తిని కనుక మనం కనుక పొందగలిగితే ఎలాంటి వాంఛలు లేకుండా ఎలాంటి ఆటంకము లేకుండా మనం కనుక భక్తి చేయగలిగితే అప్పుడు మనల్ని విశుద్ధ భక్తులు అంటారు. అప్పుడు మనకి భగవంతుడి యొక్క కరుణ అనేటువంటిది మన మీద ఉంటుంది, అప్పుడు మనకి ముక్తి వస్తుంది. అప్పటి వరకు మనకి ముక్తి అనేటువంటిది రాదు. అందుకనే కృష్ణ కృపా సిద్ధిని పొందడము అనేటువంటిది మనము పూర్ణత్వాన్ని పొందేటువంటి దారిలో మనం అడుగులు వేస్తున్నట్లు. ఓకే, కాబట్టి శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఎంత పూర్ణ స్వతంత్రుడు అనేటువంటి విషయాన్ని కూడా మనకి భాష్యంలో తెలియజేయడం అనేటువంటిది జరిగింది. సో ఏకకాలంలో ఏకత్వము భిన్నత్వము అనేటువంటి తత్వాన్ని కూడా భగవంతుడిని ఉద్దేశించి ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరిగింది. అది ఎలా అంటే సమస్త జగత్తులో అవ్యక్త రూపంలో, సమస్త జగత్తు కూడా అవ్యక్త రూపంలో నాతోనే ఆవరించబడి ఉంది. అంటే ఎలా, ఈ జగత్తు మొత్తం నాతోనే ఆవరించబడి ఉంది కానీ నేను ఈ జగత్తులో లేను. దీనికి మీనింగ్ ఏంటి? ఈ జగత్తు మొత్తం నాతోనే ఆవరించబడి ఉంది కానీ నేను మాత్రం ఈ జగత్తులో లేను అని భగవంతుడు చెప్పారు మనకి. భగవద్గీత 9.4లో చెప్పారు. దాని మీనింగ్ ఏంటి? జగత్ అంతా అంటే ఆయన దేహం నుంచి, ఆయన నుంచి ఇదంతా సమస్త సృష్టి వచ్చింది ప్రభుది. సమస్త సృష్టి ఆయన నుంచి వచ్చింది, సమస్త సృష్టి ఆయన నుంచి వచ్చింది. వచ్చిన సృష్టిలో కూడా సమస్తం ఆయనే ఆవరించి ఉన్నారు, ఆయనే విస్తరించి ఉన్నారు కానీ ఆయన మాత్రం సృష్టికి బయట ఉన్నారు. ఆయన మాత్రం సృష్టిలో లేడు, సృష్టికి బయట ఉన్నారు. అంటే ఏంటి ఇప్పుడు అంటే ప్రభుజీ, ఇప్పుడు ఒక జైలు ఉంది అనుకోండి, ఇప్పుడు జైల్లోకి కాసేపు వెళ్ళి వస్తారు, అంతేగాని జైల్లో ఆయన ఉన్నట్టు కాదు కదా ప్రభుజీ. అచింత భేద భేద పరమాత్మ రూపంలో ఉన్నారు కానీ భగవంతుడు స్వాంశ విభిన్నాంశాలుగా విస్తరించేశారు. ఓకే, స్వాంశ అంటే పరమాత్మ, విభిన్నాంశ అంటే జీవుడు. జీవులు మనం అందరం కూడా విభిన్నాంశులు. ఈ విభిన్నాంశ పరమాత్మతో సమానం కాదు. పరమాత్మ ఏం చేశారు? భగవంతుడు యొక్క స్వాంశ పరమాత్మ, స్వాంశ అయినటువంటి పరమాత్మ సమస్త విశ్వము వ్యాపించి ఉన్నారు. అర్థమైందా? పరమాత్మకి భగవంతుడికి తేడా ఏం లేదు. ఎందుకంటే భగవంతుడి యొక్క శక్తే పరమాత్మ, భగవంతుడి యొక్క విస్తారమే పరమాత్మ. అలా అని పరమాత్మ భగవంతుడు ఒకటేనా? కాదు. అదే ఇక్కడ మనం చెప్తున్నాం, ఒకే సమయంలో ఏకము అదే సమయంలో భిన్నము అనేటువంటి చెప్పేటువంటి వాదన ఏదైతే ఉందో అది అచించాభేద అభేద తత్వం. భగవంతుడు పరమాత్మ రూపంలో సమస్త విశ్వము వ్యాపించి ఉన్నారు కానీ భగవంతుడి పరమాత్మ కాదు. భగవంతుడి పరమాత్మకి భిన్నంగా, ఈ భౌతిక విశ్వానికి భిన్నంగా తన ధామంలో తాను ఉన్నారు. అర్థమైందా మాతాజీ? సో అది మనము అర్థం చేసుకోవాలి. అంటే పరమాత్మ సుపీరియరా అంటే భగవంతుడితో కంపేర్ చేస్తే పరమాత్మ సుపీరియర్ ఏం కాదు, పరమాత్మ భగవంతుడి యొక్క విస్తారం మాత్రం. అలా అని పరమాత్మని తక్కువ చేసి మాట్లాడాలా అంటే తక్కువ చేసి కూడా మాట్లాడాలి. పరమాత్మ భగవంతుడి యొక్క విస్తారం కాబట్టి భగవంతుడితో సమానం. ఓకే, అలా. సో అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, 7 శ్లోకాలు చదువుకున్నాం మాతాజీ. 8వ శ్లోకం మళ్ళీ మనం రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్ సెకండ్ తలుపు పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ, ఒక 5 మినిట్స్.